తన పాప మన ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, వాడు అడక తింటాడు. మనందరూ తెలంగాణ వస్తే మీరు అడక తింటారు అని మన పైసలన్నీ దొబ్బుపై చాలా రోజులు ఆడ మంచిగా వండుకున్నారు. ఇవాళ మన పైసలు మనకు అయ్యాయి కేసీఆర్ దయ వల్ల. మన రాష్ట్రం మనకై, మన దగ్గర పైసలు మనకే వాడుతున్నాం. అటు ఓదలే పైసలు మనై, ఆడ పిచ్చమెత్తుకుంటున్నారు వాళ్ళకి ఆంధ్ర వాళ్ళు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మా అభివృద్ధి కార్యక్రమాలకి, మాకు రావాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల కోసం మేము బెచ్చం ఎత్తుకున్నామో ఏదో ఎత్తుకున్నామో అడుక్కుంటాకి వెళ్తున్నాం. కేసీఆర్ గారు దేనికోసం వెళ్తున్నాడు అడుక్కుంటాకి? ఏం అడుక్కుంటాకి వెళ్తున్నాడు? మాట మాటకి పరిగెడుతున్నాడు కదా, ఏం అడుక్కుంటాకి వెళ్తున్నాడు? నేను కేంద్రంలో చేరతా, మా కేంద్ర మంత్రులు ఇవ్వండి, మేము కేంద్రంలో చేరతా, మేము కేంద్రంలో మంత్రి, నా తలుపులు తెరిచి ఉన్నాయి, నేను రెడీగా ఉంటాను. ఇంటి బయట కాలరేగరేయటం, ఇంట్లోకి వెళ్ళి కాళ్ళు పట్టుకోవడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి తత్వం కాదు. రోజు నడాలంటే కేంద్రం నుంచి లోన్ కావాలి వాళ్ళకి, లేకపోతే నడదా రాష్ట్రం. వాణ్ణి ప్రెషర్ పెట్టిరు, అరే నువ్వు బోర్లకు మీటర్లు పెట్టరావై, లేకపోతే నీకు లోన్లు ఇయ్యాం మేము అని పాపమైన ఆ ఒత్తిడికి తగ్గి ఒప్పుకున్నాడు. అబుదాబి నుంచి, సౌదీ అరేబియా నుంచి తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఇబ్బడిముబ్బడిగా విపరీతంగా లక్షల కోట్ల డబ్బులు ఊరికే మురిగిపోతున్నాయి, అప్పిస్తారేమని వచ్చి వెళ్ళారంట. అసలు వాళ్ళు అప్పులు చేయట్లా, బ్యాంకులు లేదు చూడండి ఒకసారి తెలంగాణ, అదే బ్యాంకులే ఉన్నాయో, కాంట్రాక్టర్లను అడగండి ఒకసారి చెప్తారు బకాయిలు ఎంత రావాలో. అత్త మీద కోపం దొత్త మీద చూపించినట్టుగా, ఎవడో మడి ఎవడో మీద పడి ఏడవలేక, ఎవడనో తిట్టలేక, ఎవడికో ఎవడ మీద అక్కసి గక్కలేక, ఆంధ్రప్రదేశ్ మీద ఎందుకు? హైదరాబాద్ని అన్యాయంగా ఉమ్మడి రాష్ట్రం యొక్క అందరి ఆదాయంతో హైదరాబాద్ని అభివృద్ధి పరిస్తే దాన్ని పంచేసుకుని ఇవాళ సోకులు మాట్లాడుతున్నారు. ఇవాళ అదొక పెద్ద పాడికొండ, అంత పాడికొండ అప్పచెప్పి లాభాల్లో అప్పచెప్తేనే ఇవాళ అప్పులు పాలైపోయిందని చెప్పని మాట్లాడుతున్నారు.